పరిమాణవుడా నీవు తెలుసుకోవలెరా ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా జీవనమంటే సులువు కాదుర కష్ట నష్టములిష్టపడవలె పరిమాణవుడా నీవు తెలుసుకోవలెరా ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా ఏరా ఏం చేస్తున్నావు? బినోమోలో ట్రేడింగ్ చేస్తున్నా. బినోమోనా? అంటే ఏంటి? ఇది ఒక ట్రేడింగ్ యాప్. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ ఇంకా యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఇందులో డిఫరెంట్ కంపెనీస్ అసెట్స్ మీద మనం ట్రేడ్ చేయొచ్చు, లైక్ గూగుల్, యాపిల్. అంతేకాకుండా గోల్డ్, యూరోస్, యుఎస్ డాలర్స్ లాంటి కరెన్సీస్ మీద కూడా ట్రేడ్ చేయొచ్చు. మీకు 90% వరకు ప్రాఫిట్ లభిస్తుంది. ప్రాసెస్ ఏంటి? మనం చూస్ చేసుకున్న అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని ఫోర్కాస్ట్ చేయాలి. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయిన అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ప్రిడిక్ట్ చేసి ఒక 700 రూపీస్ ట్రేడ్ చేస్తాను. చూసావా, నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. ఇప్పుడు ఈ ప్రాఫిట్ని డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో కానీ పేటీఎంలో కానీ 24 అవర్స్లో విత్డ్రా చేసేసుకోవచ్చు. అవునా? ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మినిమం డిపాజిట్ 350. ఒకవేళ ప్రోమో కోడ్ యూస్ చేస్తే అది డబుల్ అవుతుంది. వావ్. డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా బినోమో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నీ డెమో అకౌంట్లోకి 65,000 అమౌంట్ వస్తుంది. దాంతో ట్రేడ్ ఇంకా న్యూ స్ట్రాటజీస్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, తెలివిగా ట్రేడ్ చేయి, లేకపోతే నీ క్యాపిటల్ రిస్క్లో ఉండొచ్చు. ఐ ఎమ్ ఏ బినోమిస్ట్. మరి మీరు? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను ఒక్కనేనండి. ఏం, నువ్వు ఒక్కడివేనా? అంటే 25,000 జీతం నీ ఒక్కడికేనా? మా ఇంట్లో అయితే సుభద్ర తీసుకొచ్చేది 5,000. అందులోనే ఆ చిండుకడు మొత్తం తినేస్తాడు. ఇంకా నాకేమి ఇవ్వరు. ఇంకా మా సుభద్ర చూసింది బండిది అదిగోండి. తొందరగా స్టార్ట్ చేయి మెల్లిగా. దాదా తొందరగా తీది. ఒక నిమిషం. స్టార్ట్ చేయి. అబ్బా నా బ్యాగు తీసుకో. పోని. సుజాత గారు, బండి తొయ్యాలండి. బా ఏంటి సుబ్బు? స్టార్టింగ్ ఎక్కండి. సుజాత గారు, సారీ అండి. సారీయా? ఎందుకు? అంటే నా బండి స్టార్ట్ అవ్వదు. ఏమైందండి? లేదు సుబ్బు, నాకు ఇదే బండి నచ్చింది. నీకు తెలుసా, నేను ఇలా బండి తోసుకుంటూ ఎక్కడం ఫస్ట్ టైం నా జీవితంలో. అంటే పర్లేదంటారా, నా బండి ఎక్కడంలో మీకు ఇబ్బంది లేదు కదా? ఇబ్బందా? చచ్చా, ఏం లేదు. కానీ ఇంకోసారి బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నిన్నే పిలుస్తాను. నువ్వే రావాలి సర్నా, నేను తోస్తాను, నువ్వు నడుపు సర్నా. సరే. సుజాత గారు, నా గురించి ఏమైనా ఆలోచించారా? అంటే మీకు ఓకే అంటే మా అన్నయ్యకి విషయం చెప్తాను. ఇంకోసారి మాట్లాడదాం. అర్థం కాలేదండి. అంటే నేను ఆమ్లెట్ తింటూ మాట్లాడాం కదా, ఇవాళ బాదం పాలు తాగుతూ మాట్లాడాం, అలానే ఇంకోసారి మళ్ళీ మాట్లాడదాం. ఎవరే సుజాత, ఈయన బండికి వచ్చో? నీకెందుకులే, నా కాబోయే ఆయన. సరేనా? సుజాత గారు, బండి స్టార్ట్. నీకెందుకులే, నా కాబోయే ఆయన. సారి గరి సారి గరి మగరి సారి గరి సారి గరి సారి గరి మగరి సారి గరి సారి గరి సారి గరి రి సదస.
అయినా సుజాత గారేంటి కాబోయేవాడని చెప్పారు. పోన్లే. బాదం పాలు 50 రూపాయలు. ఆ బాదం పాలు అంటే అన్నాలి, అనవసరంగా ఖర్చు ఎక్కువైపోయింది. పోన్లే, వాడు నన్నేం లాభంరా సుబ్బు, ఎవడు వ్యాపారం వాడిది. ఉద్యోగం పర్మనెంట్ అయిపోయి జీతం పెరిగితే ఇలా అరాకొరా బాదం పాలు ఖర్చులకి అంత భయపడాల్సిన అవసరం లేదు. అన్నయ్య రే, ఒకసారి కింద రా. అన్నయ్య నువ్వే ఒకసారి పై. ఇప్పుడు ఇదే గోల పైకిరా, కిందకి రా. ఇక్కడ ఎందుకన్నయ్య, పైన మాట్లాడుకుందాం పద. ఆఫీసులో పని ఎక్కువైందా? లేదన్నయ్య. పెళ్లి చేసుకుని వచ్చడం లేదా ఏంటి? అలాంటిదేం లేదన్నయ్య. మరి అమ్మాయి నెంబర్ ఇచ్చి ఫోన్ చేసి మాట్లాడమన్నా కదా. చేశాను కదా, కలిశాను కూడా. కలిసావా? ఎవరిని? సుజాతని. సుజాత జ్యోతి కదా. జ్యోత? ఇది అన్నయ్య, పొరపాటును తప్పు నెంబర్ ఎక్కించేసుకున్నాను. పొరపాటు అయిపోయిందా? నెంబర్ తీసుకోవడం కూడా చేత కదేంట్రా, చిన్న పని కూడా చేయలేవా? సరే సర్లే, ఏదైతే అయింది ఇదిగో ఈ నెంబర్ తీసుకుని వీళ్ళకి కాల్ చేయి. ఆల్రెడీ నీ ఫోటో పంపించేశాను, 10 లక్షలు కట్టినాను, బండి కూడా పెడతా అన్నారు. గురువారం రెడీగా ఉండు, వెళ్ళి కలుద్దు గాని. రే నెంబర్ తీసుకో, ఎల్లుండి రెడీగా ఉండు. మీ అమ్మ ఎలాగో ఏ పని సవ్యంగా చేయలేదు, కనీసం నువ్వే నీ పని సరిగ్గా చేస్తే సగం అప్పు మిగులుద్ది. తీసుకున్నావా? చెప్పాను కదా గురువారం పెళ్లి వాళ్ళు వస్తున్నారని. అది వదిలేసి ఇంటర్వ్యూ అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకొని ఆ రైల్వే స్టేషన్ అంటే తిరుగుతున్నావు. ఎవరేం చెప్పారో ఏమో, ఇప్పటి వరకు వస్తానన్నవాళ్ళు ఇప్పుడు రానంటున్నారు. అయితే నాకేంటి, ఏమన్నారు? కొత్తగా అనేదే ఉంది, ఎప్పుడూ అనేదే. ఆ అమ్మాయి అసలు మాట వినదు, కుదురుగా ఉండదు. కానీ మనకు అలా కుదరదు కదా, మన ఇంటికొచ్చే కోళ్ళు పద్ధతిగా ఉండాలి కొంచెం. మనకు అలాంటి అమ్మాయి వద్దని వెళ్ళిపోయాడంట. అయినా పొద్దున్న నాకేం చెప్పావు, ఇంటర్వ్యూ ఉందని నా దగ్గర డబ్బులు తీసుకొని ఆ రైల్వే స్టేషన్లో ఎవరితోనో మాట్లాడుతున్నావు. నీకెలా చెప్తే అర్థమవుతుంది? నాకెలా చెప్పినా అర్థం కాదు సర్నా, నాకేం చెప్పొద్దు. నీకంటే చిన్నోడు, ఈయన్ని చూసి నేర్చుకోవే. నువ్వు ఆడపిల్లవే, 25 ఏళ్ళు వచ్చినాయి, నీకు పెళ్లి చెయ్యాలి, ఈడు చదువు, ఇంటి రెంటు. ఇవాళ రేపు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న అమ్మాయిల్నే పెళ్లి చేసుకోవడానికి వెనక ముందు అంటున్నారు. నువ్విలా అయితే ఎవడు నిన్ను చేసుకోడే, ఇలాగే ఉంటావు పెళ్లి కాకుండా. నేను జీవితాంతం భరించడం నా వల్ల కాదే, నేను చేసుకున్నవాడే భరించడే. ఇంట్లో వాళ్ళకే నచ్చట్లేదు, ఇంకా బయట వాళ్ళకేం నచ్చుతాను? సరే నాకు పెళ్ళవ్వదు, నేనెవ్వరికీ నచ్చును సర్నా. నీ తిండి కూడా నేను తిన్ను, ఎప్పుడు డబ్బు డబ్బు అని అరుస్తూనే ఉంటావు, నాకేం వద్దు. ఛీ, దీనికేం తక్కువ లేదు. అన్నిట్లో దూరుతావు, నోరు మూసుకొని తిను. హలో సుజాత గారు. ఏయ్ ఏంటి నీ బాధ, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నేను నచ్చలేదని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఇంకోసారి ఫోన్ చేయకు నాకు. అలా కాదండి, ఒక్కసారి నా మాట వినండి. సుజాత గారు, సుజాత గారు, The number you're calling is currently switched off.
number you're calling is currently switched off. గుడ్ మార్నింగ్ రా సుబ్బు. ఏమైంది రా సుబ్బు, అలా ఉన్నావు? సుబ్బు సుబ్బు సుబ్బు, వాట్ హ్యాపెండ్? రే సుబ్బు, ఏమో నాకు కూడా తెలియదు. రే సుబ్బు, సుజాత ఏమంది? ఏం లేదు, పుస్తకాలు ఇస్తానని బయలుదేరతాను. ఏరా, నువ్వు నచ్చలేదని చెప్పిందా? రే సుబ్బు, ఏమైందిరా? ఏంటమ్మా, ఈ అమ్మాయి కూడా సుబ్బు నచ్చలేదా? సుజాత సుజాత, సారీనే, ఇంకెప్పుడు తిట్టను. లేగవే, అన్నం తిందాం ఆకలి అవుతుంది. లేవే, నువ్వందరికీ నచ్చుతావే, నువ్వే వేస్టు, ఆ చింటుగడే వేస్టు. లేవే సుజాత, అన్నం మీద అలగొద్దని ఎన్నిసార్లు చెప్పానే, నువ్వు తినలేదని ఆ చింటుగడ కూడా తినలేదే. లేగవే సుజాత, నిజం సుజాత, నేను కూడా తినలేదు, ఆకలేస్తుంది సుజాత. నీకోసం బిర్యానీ వండానే. లేగవే, అమ్మ నీకోసం స్వీట్ కూడా చేసింది. ఇదిగో చింటిగాడు నీకోసం స్వీట్ పని కూడా తెచ్చాడు. లే సుజాత. సుజాత సుజాత లే, అన్నం తిందాం రావే. మరి నన్ను ఎందుకన్నావు అలాగా? నన్ను ఎవరు ఇష్టపడరని? నువ్వే నన్ను సరిగ్గా పెంచలేదు, నా తప్పేం లేదు. చిన్నప్పుడే నువ్వు చెప్పాల్సింది ఇలా కాదు ఇలా ఉండు అని. అవును, నా అదే తప్పు, నీదే తప్పు. అయినా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు స్కూల్లో. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే అందరు నా పేరే చెప్పేవాళ్ళు, అంత ఇష్టం అందరికి. సరే, ఉన్నారు. చిన్నప్పుడు కూడా క్లాస్లో ఎవరైనా లెటర్ రాస్తే అందరూ నా పేరే ముందు రాశారు. నీకే ఏం తెలీదు. సరే, నాకేం తెలీదు.
నిజంగానే నీకేం తెలీదు. ఏదో ఒక జాబ్ తొక్కలో జాబ్ చేస్తున్నావని ఊరికి నన్ను ఏదో ఒకటి అంటావు. అదే నేను కూడా చేస్తే జాబ్ నీకంటే ఎక్కువ జీతం వస్తుంది. సరే అలాగే వస్తుంది. నాకు ఇవన్నీ ఇష్టం లేదని నేను చేయట్లేదు. నేను హౌస్ వైఫే అవ్వాలనుకుంటున్నాను, అందుకే ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. అయినా నాకేం అవసరం లేదు. నువ్వు ఎప్పుడు నేను ఎవ్వరికి నచ్చనని చెప్తావు. నాకేం వద్దు, నేను ఎవ్వరికి ఇష్టం లేదు. అవును సుభద్ర, నువ్వు ఎప్పుడు చేస్తూనే ఉంటావు. ఓన్లే సుజాత, నువ్వు మాట్లాడకరా చింటూ. అయినా నువ్వేమన్నావు సుభద్రా, చింటుగాడు బుద్ధిగా స్కూల్కి వెళ్తున్నాడా? వాడు రోజు స్కూల్కి వెళ్ళినా అన్నీ సున్నాలే. నేను సంవత్సరానికి 5 సార్లే వెళ్ళినా సరే అన్నిట్లో పాస్ అయ్యా. చూసావుగా చిన్నప్పుడు నన్ను. చూశాను చూశాను, చాలా బాగా చదివేదాన్ని నేను చిన్నప్పుడు. అయినా చింటూ, అమ్మ నీ మాటలంటుండే నువ్వేం అనవారా? నీకు కూడా నేనంటే ఇష్టం లేదు కదా. మొన్న ఆ రోజు బయట కూడా తినను తినను అంటే తిను తిను అని వీడే బలవంత పెట్టాడు, అందుకే తిన్నాను. అవునా, ఎందుకు చెప్పలేదురా నాకు? దొంగ విధవ చింటుగాడిని కొడదామా చెప్పు. ఏం వద్దులే, పోన్లే, చింటుగాడిని నేనే చూసుకుంటాను, మనీ నేనే చదివించుకుంటాను. అయినా సరే రేపటి నుంచి చూడు నేను ఎలా ఉంటాను. పొద్దునే లేస్తాను, అన్నీ నేనే చూసుకుంటాను. సరే పద అన్నం తిందాం. ఇంకోసారి తిట్టావుగా. ఇంకెప్పుడు తిట్టను. బిర్యానీ అన్నో? బిర్యానీ చేశాను, పద తిందాం. సుభద్ర, ఇంత ఆకలి పెట్టుకుని చూడు ఎలా ఉన్నావో. ఇంకోసారి ఇలా చేసావంటే బాగో చెప్తున్నా. సుభద్ర, సుజాత అన్నం తిందాం అనగానే ఎలా చూసింది? సుభద్ర వీడికి ముక్కలు పెట్టుకు, ఎక్కువ మాట్లాడుతున్నాడు. మరి నువ్వు కూడా నన్ను ఎప్పుడు అలా అనొద్దు. తిట్టొద్దంటే నువ్వు బుద్ధిగా ఉంటే నేను ఎందుకు తిడతానే? ఆ సుభద్ర అంతే. అదిగో మీరు మళ్ళీ నన్నే అంటున్నారు కదా. ఆ సరే సరే, ఏం లేదులే. ఒరే చింటూ, కామ్గా ఉండు. సుభద్ర, ఎంతైనా నువ్వు చేసే బిర్యానీ సూపర్. ఏ, ఎన్నిసార్లు చెప్పానే అలా తీయొద్దని? రే చింటూ, అది మంచి హ్యాబిట్ కాదని చెప్పానా? సుభద్ర బాగా అయిందా? సరే తిరు. రే సుబ్బు, నిన్నరా ఇంకా లేవలేదా? అనయ్య ఏంటి ఇంకా పడుకున్నావు? అమ్మాయిని చూడడానికి వెళ్ళాలని చెప్పాను కదా, త్వరగా రెడీ అయ్యి కిందకరా, కింద ఉంటా. కృష్ణగారు, మీ తమ్ముడు మా అమ్మాయికి చాలా బాగా నచ్చాడు. మీరు అడిగినంత కట్నం ఇవ్వడానికి మాకేం ఇబ్బంది లేదు. మంచి రోజు చూసి పంతులుగానే పిలిపించండి.